మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 జూన్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇంకా జూన్ మాసంలో తులారాశి వారి యొక్క గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా అక్కడక్కడ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటికి ఏమేమి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే గతంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి ఈ నెలలో మీరు విముక్తి పొందుతారు. గతంలో చాలా సమస్యల నుంచి తీవ్రమైనటువంటి వేదనతోటి బాధతోటి ఉన్నవారు ఎంతసేపటికి పనులు పూర్తి కాక పనులలో ఆటంకాలతో ఉండి ప్రతిదానికి చిరాకు కలిగించేటటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడి ఈ మాసంలో దాదాపుగా విజయం వైపు అడుగులు ఈ తులారాశి వారికి పడుతూ ఉంటాయి. అంటే గ్రహానుకూలత అనేటటువంటిది ఈ మాసంలో వీరికి బాగా పెరుగుతూ ఉన్నది. గ్రహానుకూలత చక్కగా పెరుగుతూ ఉంది. ఈ గ్రహానుకూలత కారణం చేత ఆదాయం అనేటటువంటిది కూడా బాగా వృద్ధి జరుగుతుంది. అయితే ఆదాయం వృద్ధి చెందినప్పటికీ ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి. కనుక ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్త చేసుకోవటము, ప్రణాళికాబద్ధంగా నడుచుకోవటం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము, అది పాటించవలసినటువంటి సూచన కూడా. ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ మాసంలో వివాహం కొరకు బాగా ఎదురు చూస్తూ ఉంటారు, అంటే గతంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ వివాహ ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఈ నెలలో 1వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో కనుక వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఆ వివాహ ప్రయత్నాలు తప్పక సిద్ధిస్తాయి. దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, లేదా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే 17వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు కూడా, అంటే ద్వితీయార్థంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగవు. ఇక ఈ తులారాశి వారికి సమయానికి రావాల్సినటువంటి ధనమంతా కూడా ఈ మాసంలో చేతికి అందుతుంది. ఆర్థికంగా ఎక్కడా కూడా ఇబ్బంది అనేటటువంటిది కలగకుండా ఈ మాసంలో వీరికి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రము స్వల్పమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. గతంలో ఉన్నటువంటి సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ తీసుకోవటం అనేటటువంటి చాలా చాలా అవసరం. బంధువులతోటి మిత్రులతోటి ప్రవర్తించేటప్పుడు, వారిని కలిసినప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందారోపణలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవటమే చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కనుక మౌనంగా కనుక ఉన్నట్లయితే అది నిజం అనేటటువంటిది కూడా, అంటే అది బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే వీరికి, ఈ విద్యార్థులకి చక్కగా ఆశించిన దానికన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ మాసం అంతా కూడా అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఇక వ్యాపారం చేసుకునేటటువంటి వారికి వ్యాపారపరంగా గతంలో కన్నా కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసంలో అధికమైనటువంటి అవకాశాలు మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తద్వారా మంచి ఫలితాన్ని, మంచి ఆనందాన్ని పొందుతారు. అయితే ఈ మాసంలో ఒక చిన్న ప్రతికూలమైనటువంటి అంశం ఏమిటంటే, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారు 17వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యకాలంలో పూర్తిగా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉండటం, లేదా అలా కనుక చేసినట్లయితే ముందుగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోష నివారణ, అంటే గోచార రీత్యా కలిగినటువంటి దోష నివారణ కూడా మీకు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా, అంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కనుక అయితే స్త్రీలతోటి, అంటే భార్యతోటి, అదే స్త్రీ కనుక అయితే భర్తతోటి మనసవిప్పి మాట్లాడుకోవటం వలన
ఆ గృహంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. లేకపోతే ఈ మాసంలో వీరికి గృహంలో చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా మారి కొద్దిగా మానసిక ప్రశాంతతను కూడా దూరం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో వీరు ప్రతి సోమవారం రోజున శివుడికి కనుక అభిషేకం చేయించినట్లయితే తద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ వచ్చేటటువంటి వ్యతిరేకమైన ఫలితాలు కూడా శివానుగ్రహం చేత అనుకూలమైన ఫలితాలుగా మారుతూ ఉంటాయి. ఇవి 2019 జూన్ నెలలో తులారాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.